వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్. ఆర్ఆర్సీ గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి ఫిజిక్స్ ఎన్సీఆర్టి ప్రాబ్లమ్స్లో భాగంగా ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ నుండి మనం ఇంకొక వీడియో చేస్తూ ఉన్నాం. దీంట్లో అంతకుముందు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. నీట్గా నోట్స్ రాసుకోండి. ఇంకా వెంకటేష్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఏపీపీఎస్సీ కావచ్చు, దేనికైనా సరే ఉపయోగమైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం వీడియోలు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, రిఫర్ చేయండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ప్రాబ్లం, 100 జౌల్స్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్ ఈచ్ సెకండ్ ఇన్ 4 ఓమ్స్ రెసిస్టెన్స్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్. 100 జౌల్స్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈచ్ సెకండ్ ఇన్ 4 ఓమ్స్ రెసిస్టెన్స్. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్. ఓకేనా? ఇక్కడ హీట్ ఎనర్జీ ఏమో 100 జౌల్స్ ఇచ్చారు, టైం ఏమో 1 సెకండ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఏమో 4 ఓమ్స్ ఇచ్చారు, అయినా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత కట్టమన్నారు అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్అవుట్ చేయమన్నారు. రైట్. హీట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇన్ టూ ఐ స్క్వేర్ ఆర్టీ అని మనకు తెలుసు. ఐ స్క్వేర్ ఆర్టీ, ఓకేనా? రైట్. క్యూ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. రైట్. చూడండి, క్యూ వాల్యూ 100 కదా, 100 ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ 4, టీ వాల్యూ 1. కాబట్టి ఐ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 25. ఐ స్క్వేర్ ఈక్వల్ టు 25, ఐ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, రూట్ ఓవర్ 25. కాబట్టి ఐ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. ఐ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 వోల్ట్ జనరేటర్. ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 వోల్ట్ జనరేటర్. ద కరెంట్ ఈజ్ 0.50 ఆంపియర్స్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బల్బ్? ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 వోల్ట్ జనరేటర్. ద కరెంట్ ఈజ్ 0.50 ఆంపియర్స్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బల్బ్? ఓకేనా? రైట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 220 వోల్ట్స్, అదేవిధంగా కరెంట్ ఏమో 0.50 ఆంపియర్స్, అయితే పవర్ ఎంత అని అడిగాడు అనమాట. ఓకేనా? పవర్ పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ అని మనకు తెలుసు, అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనమాట. కాబట్టి పవర్ పి ఈక్వల్ టు ఏమవుతుంది, 220 × 0.50 = 110. ఓకేనా? 110 వాట్స్ అనమాట. సామర్థ్యాన్ని ప్రమాణం వాట్లే కదా, 110 వాట్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఎన్ ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటర్ రేటెడ్ 400 వాట్ ఆపరేటర్ 8 అవర్స్ పర్ డే. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ఎనర్జీ టు ఆపరేటర్ ఇట్ ఫర్ 30 డేస్ అట్ 3 రూపీస్ పర్ కిలోవాట్ అవర్? కరెక్ట్. చూడండి, ఒక ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటర్ ఉంది, దాని యొక్క పవర్ అనేది 400 వాట్స్ అంట. ఓకే, అయితే రోజుకి 8 గంటల పాటు ఉపయోగించినప్పుడు, రోజుకి 8 గంటల పాటు ఉపయోగిస్తున్నారు, అలా 30 రోజుల పాటు వినియోగించినట్లయితే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, అంటే ఎంత విద్యుత్ వాడబడుతుంది? యూనిట్కి 3 రూపాయలు చొప్పున, యూనిట్కి 3 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది నెలకని అడిగాడు అనమాట. రైట్. చూడండి, 400 వాట్ డివైజ్ ఒకటి ఉంది, ఒక ఆపరేటర్ ఉంది. ఓకే, ఒక డివైజ్ ఉంది, ఒక ఆపరేటర్ ఉంది. రైట్. ఎన్ని గంటల రోజుకి 8 అవర్స్, ఎన్ని రోజులు, 30 రోజులు బై 1000. ఓకేనా? అంటే దాని యొక్క 400 వాట్ దాని యొక్క సామర్థ్యాన్ని వేసాం పవర్ని, అదేవిధంగా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు. ఓకేనా? బై 1000. బై 1000 ఎందుకు వేయాలి అంటే, ఇలా డైరెక్ట్గా చేస్తాం అనుకోండి వాట్లలో వస్తుంది, కానీ మనకి కిలో వాట్లలో కావాలి కాబట్టి 1000 చేత మల్టిప్లై చేస్తాం. రైట్. ఓకే, ఇప్పుడు 0కి 0కి పోతుంది, ఈ 0కి ఈ 0కి పోతుంది, ఈ 0కి ఈ 0కి పోతుంది. ఓకేనా? 96 వస్తుంది. 96 ఏంటివి, కిలో వాట్ అవర్స్. అయితే ఒక యూనిట్కి, ఓకే, యూనిట్కి 3 రూపీస్ అన్నాడు, అంటే 96 × 3 రూపీస్ 18 28. ఓకేనా? రైట్. 96 × 3 అంటే దట్ మీన్స్ 288 రూపీస్, 288 రూపాయలు ఛార్జ్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం. ఈ ఫిగర్ 1.2, R1 ఈక్వల్ టు 10 ఓమ్స్, R2 ఈక్వల్ టు 40 ఓమ్స్, R3 ఈక్వల్ టు 30 ఓమ్స్, R4 ఈక్వల్ టు 60 ఓమ్స్, అండ్ R5 ఈక్వల్ టు 60 ఓమ్స్.
అండ్ 12 వోల్ట్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ది అరేంజ్మెంట్. క్యాల్కులేట్ ఏ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అండ్ బి అండ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. ఫిగర్ 1.2 ఇచ్చాడు. ఈ ఫిగర్లో R1 వాల్యూ 10 ఓమ్స్, R2 వాల్యూ 40 ఓమ్స్. R1 వాల్యూ ఎంతమ్మా? 10 ఓమ్స్. R2 వాల్యూ 40 ఓమ్స్. అదేవిధంగా R3 వాల్యూ 30 ఓమ్స్, ఇది R3. R4 వాల్యూ 60 ఓమ్స్. R5 వాల్యూ కూడా 60 ఓమ్స్. ఓకే, వీటిని 12 వోల్ట్ల బ్యాటరీ కలిపాడు. 12 వోల్ట్ల పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి బ్యాటరీకి కలిపారు. అయితే ఏమడిగాడు? ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, ఆ సర్క్యూట్ మొత్తం యొక్క రెసిస్టెన్స్ ఎంత, నిరోధం ఎంత అని అడిగాడు. అదేవిధంగా ఎంత ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, ఆ సర్క్యూట్లో మొత్తం కరెంట్ ఎంత ఫ్లో అయిందని అడిగాడు. సో చూడండి, ఈ సర్క్యూట్లో ఇవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే సమాంతర సంధానంలో అనుసంధానించబడి ఉన్నాయి. R1 R2 సమాంతర సంధానంలో అనుసంధానించబడి ఉన్నాయి. అదేవిధంగా R3 R4 R5 కూడా సమాంతర సంధానంలో అనుసంధానించబడి ఉన్నాయి, అంటే ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. రైట్, మనకు తెలుసు. ఇప్పుడు ఫస్ట్ R1 R2కి సంబంధించి రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కడదాం. అంటే 1/RP ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని మనకు తెలుసు. ఓకే, అంటే ఆర్పీ ఈక్వల్ టు ఏమవుతుంది? R1 R2 / R1 ప్లస్ R2. అంటే ఈక్వల్ టు R1 R2 వాల్యూ ఎంతమ్మా? R1 R2 వాల్యూ 10 × 40/R1 + R2 50 అనమాట. 10 ఓట్ల 15 ల 5 ఓట్ల 5 8 ల. అంటే దీని యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 8 ఓమ్స్ వచ్చింది. ఓకే, మరి అదేవిధంగా R3 R4 R5 యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా మనం కట్టేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే రైట్, ఇప్పుడు R3 R4 R5 యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కడదాం. R3 R4 R5 చూడండి, అవి కూడా ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. కాబట్టి 1/RP ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. ఇదే మనం ఎల్సీఎం కడితే ఏమవుతుందంటే R1 R2 R3. ఓకే, అంటే R2 + R3 / R3 + R1 + R2. ఓకే, ఇది 1/RP వాల్యూ. మరి ఆర్పీ వాల్యూ కావాలంటే R1 R2 R3 / R1 R2 + R2 R3 + R3 R1. ఓకే, ఇప్పుడు R1 R2 అంటే వీటికి సంబంధించినంత వరకు ఈ మూడు, ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది, ఇది R3 అవుతుంది, ఈ మూడు కాబట్టే. ఓకేనా రైట్, అంటే 30 × 60 × 60/R1 R2 అంటే 36 ల, ఎంత? 30 60 ల, 1800 ప్లస్ 60 60 ల, 3600 ప్లస్. అదేవిధంగా R3 R1 అంటే 60 30 ల 1800. అంటే 30 × 60 × 60/1800 1800 3600 3600 3600 7200. ఓకే, 0 0 పోతుంది. 6 ఓట్ల 6 12 ల 6 ఓట్ల 6 2 ల 2 ఓట్ల 2 15 ల. అంటే ఈ మూడింటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ 15 ఓమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది? ఇది 8 ఓమ్స్, ఇది 15 ఓమ్స్, మొత్తం కలిపితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ 8 ఓమ్స్ + 15 ఓమ్స్ = 23 ఓమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం కట్టేస్తాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఏమడిగాడు? టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్, టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ I = V/R. సో I = V వాల్యూ ఎంతమ్మా? 12. R వాల్యూ 15, అంతే కదా రైట్. ఇది 12, ఇది 15, 3 4 ల 3 5 ల, అంటే ఎంత వస్తుందమ్మా? 0.8 ఆంపియర్స్. ఓకే, ప్రాబ్లం అంతా కూడా ఇవి ఏ కాంబినేషన్లో కలపబడి ఉన్నాయి అనేది తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది, లేకపోతే చేయలేమన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్,
fifth problem. In the circuit diagram, suppose the resistors R1, R2, R3 have the values 5 ohms, 10 ohm, 30 ohm respectively, which have been connected to a battery 12 volt. Calculate the total resistance in the circuit and the total current flowing in the circuit. ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇన్ ద సర్క్యూట్ డయాగ్రామ్ సపోజ్ ద రెసిస్టర్స్ R1, R2, R3 హ్యావ్ ద వాల్యూస్ 5 ఓం, 10 ఓం అండ్ 30 ఓమ్స్ రెస్పెక్టివ్లీ, విచ్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ 12 వోల్ట్స్. క్యాల్కులేట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ అండ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ అన్నాడు. ఓకేనా, రైట్. చూడండి, R1 వాల్యూ ఏమో 5 ఓమ్స్, R2 వాల్యూ ఏమో 10 ఓమ్స్, R3 వాల్యూ ఏమో 30 ఓమ్స్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో 12 వోల్ట్స్. అయితే ఏమడిగాడు, ఫస్ట్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. టోటల్ రెసిస్టెన్స్ కట్టమన్నాడు. టోటల్ రెసిస్టెన్స్ కట్టాలంటే అవి ఏ కాంబినేషన్లో ఉన్నాయో చూడాలి. ఏ కాంబినేషన్లో ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి, మూడు ఉన్నాయి కాబట్టి ఆర్పి ఈక్వల్ టు R1, R2, R3 బై R1, R2 ప్లస్ R2, R3 ప్లస్ R3, R1. ఓకే, రైట్. చూడండి, R1 వాల్యూ 5, R2 వాల్యూ 10, R3 వాల్యూ 30 బై R1 ఇంటూ R2 అంటే 50 ప్లస్ ఇది ఇంటూ ఇది 300 ప్లస్ 30 ఇంటూ 5 150, అంటే 1500 బై 300 50 500. టోటల్ రెసిస్టెన్స్ 3 ఓమ్స్. టోటల్ రెసిస్టెన్స్ ఎంతమ్మా? 3 ఓమ్స్. ఓకే, అండ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. మొత్తం ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని అడిగాడు. I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి, V/R కాబట్టి V వాల్యూ ఏమో ఎంతమ్మా? 12 వోల్ట్స్. R వాల్యూ 3 కాబట్టి I ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 4 ఆంపియర్స్. 4 ఆంపియర్స్ ఇది ఆన్సర్. ఓకే.